హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా ఓహో. చక్కెర కానీ బెల్లం కానీ ఎలాంటివి యూజ్ చేయకుండా, పాకంతో పని లేకుండా హెల్దీగా డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం మిక్సీ జార్లోకి గింజలు తీసేసిన ఖర్జూరంని ఒక కప్ యాడ్ చేసుకోవాలి. 250 grams ఖర్జూరం తీసుకుంటున్నానండి నేను. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా 1 కప్పు జీడిపప్పులను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు 1/2 కప్ బాదం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదంని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు గుమ్మడి గింజలను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఎండుద్రాక్ష చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండుద్రాక్షను యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని ఇవన్నీ పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెషర్ ఇస్తూ మిక్స్ చేసుకోవడం వల్ల అన్నీ బాగా కలుస్తాయి. 5 నిమిషాల పాటు ఇలా ఖర్జూరం జిగురుగా ఫామ్ అయ్యే వరకు కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలు చుట్టేసుకుంటే ఎంతో హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.